దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. పళ్ళు ఓడలయ్యాయి, ఓళ్ళు బళ్ళయ్యాయి అని మనం కొన్ని కొన్ని సామెతలు వింటుంటాం. సాధారణంగా ఇలాంటి సామెతలన్నీ కూడా ఎప్పుడైనా సరే పేదవాళ్ళు బాగా ధనికులైపోవటం వల్ల, లేకపోతే గొప్ప పదవి ఉన్నవాడు అసలు ఏమీ లేనివాడైపోవటము, ఇలాంటి వాటిలో మనం వింటుంటాం. అయితే ఇప్పుడు బ్రిటన్ పరిస్థితి, ఎంతో ధనిక దేశం, ఎంతో గొప్ప ఖ్యాతి కీర్తి కలిగిన బ్రిటన్ దేశం ఇప్పుడు దాని పరిస్థితి అధోపాతాళంలోకి వెళ్ళిపోయింది. 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని వాళ్ళు పాలించారు, అంటే బ్రిటిష్ వాళ్ళు పాలించారు. మన భారతదేశ సంపదని కూడా వాళ్ళు మొత్తం తీసుకువెళ్ళిపోయారు. ఎంతోమంది మన భారతదేశపు స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు చివరికి బ్రిటన్కు భారతీయులే దిక్కయ్యారు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆ దేశపు రాణికి ఒక వ్యాధి సోకింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వార్తలు వచ్చేగానే అధికారికంగా ప్రకటించలేకపోయినప్పటికీ కూడా యువరాజు, ఆ బ్రిటన్ ప్రధాని, అందరూ కూడా ఆరోగ్య శాఖ మంత్రి అందరూ కూడా వాళ్ళ విధుల్లోకి రాకుండా ఎవరికి వాళ్ళు గృహంలోనే ఉండిపోయారు, అంటే వాళ్ళకు వాళ్ళే ఇంట్లో ఉండిపోయారన్నమాట. ఇక ఇలాంటి సమయంలో సాధారణంగా గ్రేట్ బ్రిటన్ను ఇన్ఛార్జ్ చేసే అవకాశం ఛాన్సలర్ ఆఫ్ ఎంక్వైరర్ కానీ హోమ్ సెక్రటరీ కానీ తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్న ఇద్దరు ఎవరు అంటే ఇండియన్స్ అండి, భారతీయులు. అవును, రిషి సునక్, ప్రీతి పటేల్, భారత సంతతికి చెందిన వారు. వీళ్ళిద్దరూ కూడా చాలా టాప్ పొజిషన్స్లో బ్రిటన్ గవర్నమెంట్లో ఉండటం నిజంగా భారతదేశపు ఖ్యాతికే ఇది గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఒక మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది. అదేంటి అంటే 300 సంవత్సరాల తర్వాత సూర్యుడు అస్తమించాడని, దేశాన్ని భారతీయులు పరిపాలిస్తున్నారని. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో రాబర్ట్ క్లైవ్, క్వీన్ విక్టోరియా, విన్స్టన్ చర్చిల్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించి అక్కడ ఎవ్వరూ కూడా లేరని, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా మన భారతీయులే ఇప్పుడు అక్కడ ఉన్న, అంటే బ్రిటన్ పరిపాలనలో ఉన్న టాప్ వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఈ రిషి సునక్ అలాగే ప్రీతి పటేల్ ఇద్దరూ కూడా అక్కడ పాలిస్తున్నారని, అయితే వీళ్ళిద్దరికీ కూడా ఎటువంటి వ్యాధి సోకకపోవడంతో మొత్తం బ్రిటన్ అంతా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళింది అన్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఓళ్ళు బళ్ళు అవుతాయి అంటే ఇప్పటికైనా నమ్ముతారా? మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.